విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శాండ్ రీచ్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ కూడా ఎలా నడుస్తూ ఉంది, అన్ని పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా, అండ్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతూ ఉంది, దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చేయడం జరిగింది. సో ఈ పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు ఎలా ఉంది, ఎస్హెచ్ఓ పనితీరు ఎలా ఉంది, దాని మీద పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఇక్కడ ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎట్లాంటి యాక్సిడెంట్స్ ఎట్లాంటివి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలము, దాని మీద పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ పరంగా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజలకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ను ఎలా సాల్వ్ చేయగలము, ట్రాఫిక్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది, దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్స్ పరంగా కూడా కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది, అది కూడా దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కొల్లూరు పోలీస్ స్టేషన్తో పాటు బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ అండ్ వేమూరు పోలీస్ స్టేషన్ కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శాండ్ రీచ్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ కూడా ఎలా నడుస్తూ ఉంది, అన్ని పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా, అండ్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతూ ఉంది, దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది మీరు వివరాలు ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. నాకు పంపించండి, మీరు మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఉంటే నాకు పంపించండి, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే ఎవరు వీళ్ళు? బుద్ధిలోపట సర్పంచ్ గుర్రం మురళి సార్, వైట్ షర్ట్. ఏం చేస్తున్నారు చూపిస్తాం సార్. వాళ్ళ పొలాలా అది? కాదు సార్.